చంద్రబాబుకు వ్యతిరేకంగా కొత్త సాక్ష్యం టీడీపీకి భారీ కుదుపు తప్పదా స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్రను నిరూపించేందుకు సిఐడి కొత్త డాక్యుమెంటరీ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టింది సిఐడి ప్రవేశపెట్టిన ఎవిడెన్స్తో చంద్రబాబు పేకలోతు కూరుకుపోయినట్లేనా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి స్కిల్స్ స్కామ్లో చంద్రబాబు పాత్రను నిరూపించేందుకు సిఐడి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఆధారాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆధారం మరో ఎత్తుగా సిఐడి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది స్కిల్ స్కామ్లో మరిన్ని వివరాలు రాబట్టాలి కాబట్టి కస్టడీకి ఇవ్వాలని సిఐడి అడిగింది సిఐడి లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ పొడిగించింది ఇదే సమయంలో చంద్రబాబుకు స్కామ్ తో సంబంధం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ వాదనను పట్టించుకోలేదు అయితే చంద్రబాబు లాయర్ ఊహించని విధంగా గట్టి సాక్ష్యాన్ని సిఐడి జడ్జికి అందించింది ఇంతకీ ఆ సాక్ష్యం ఏమిటంటే స్కిల్ స్కామ్ లో దోచుకున్న రెండు వందల నలభై ఏడు కోట్లలో ఇరవై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరినట్లు సిఐడి లాయర్ చెప్పారు తన వాదనకు మద్దతుగా సిఐడి లాయర్ పార్టీ బ్యాంకు ఖాతా వివరాలను జడ్జికి అందించారు నోట్ ఫైల్స్ లో పదమూడు చోట్ల చంద్రబాబు సంతకాలు చేయడం పాత సాక్ష్యం అనే చెప్పాలి అలాగే జీవోలోని అంశాలు ఒప్పందంలోని అంశాలకు చాలా తేడా ఉన్న విషయాన్ని కూడా ఇప్పటికే సిఐడి జడ్జికి అందించింది పార్టీ బ్యాంకు ఖాతాలోకి ఇరవై ఏడు కోట్లు ఎలా వచ్చిందనే విషయంపై చంద్రబాబును విచారించాలని సిఐడి లాయర్ చెప్పారు ఇదే విషయమే పార్టీ ఆడిటర్ ఈ నెల పదిను విచారించబోతున్నట్లుగా తెలిపారు స్కిల్ దోచుకున్న నిధులను ఇంకా ఎక్కడెక్కడ విషయాలను చంద్రబాబు నుంచే రాబట్టాలని లాయర్ వివరించారు కాబట్టి ఈ దశలో చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు లేదని సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ పొన్నగోలు సుధాకర్ రెడ్డి గట్టిగా చెప్పారు బ్యాంకు ఖాతాల వివరాలను సాక్ష్యాలుగా సిఐడి చూపిస్తుందని బహుశా చంద్రబాబు లాయర్ ఊహించినట్లు లేరు అందుకేనే చంద్రబాబు అరెస్టు సాంకేతికంగా తప్పంటూ వాదనకు దిగారు అసలు తప్పు జరగలేదని ఒకవేళ తప్పు జరిగినా అందులో చంద్రబాబుకు సంబంధం లేదని వాదించడమే విచిత్రంగా ఉంది